సెకండ్ ఇప్పటికీ మాకు హోప్ ఉంది. ఒకటి స్వేచ్ఛ, కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అవుతుండే అని అందరు వాట్సాప్ కాల్స్ ఫేస్ టైమ్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతుంది జరగలేదని నేను చెప్పట్లేదు. చాలా మంది కబ్జాలు చెరువులలో కట్టుకున్న ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని ఎట్లా ఆపాలని చూస్తారు. రేవంత్ అన్నకి ఇది అతిపెద్ద సవాలు. ఇప్పుడు ఎట్లుందంటే మన ఊర్లలో దారులలో పొలాలకు పోయేటప్పుడు కొంతమంది పిల్లలు తెలుసో తెలియక రోడ్డు అంతా ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు దారిన పోయే కంప గెలుక్కున్నట్టని ఒకటి ఉంది, లేదు అద్భుతమైన పాలన ఇనిషియేటివ్ తీసుకు, ఇనిషియేటివ్ దృఢ సంకల్పం మంచిదే, బట్ అది అనుసరించే పద్ధతి విధానం చట్టబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మంగా కనిపించాలి. కాబట్టి నేను రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేసిన అంటే ఇప్పటికైనా మీరు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి, లేదంటే అసెంబ్లీని సపరేట్ సమావేశపరిచి ఎన్ని చెరువులు ఎన్ని కబ్జా అయినాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని మీరు కాపాడదలుచుకుంటున్నారు, మరి ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలకి మీరు రిహాబిలిటేషన్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ జీవితం అంతా పోతుంది కదా. రెండు రోజులు వర్షం వస్తేనే పిల్లలు స్కూల్కు పోట్లే, మరి వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళ పని ఆగిపోతుంది, వాళ్ళ పిల్లల చదువు ఆగిపోతుంది, వాళ్ళకు ఉపాధి ఆగిపోతుంది, మరి వాళ్ళ కొన్ని వందల మంది వేల మంది అవుతారు. మరి లేకపోతే ఇది అరాచక పాలన అవుతుంది. ఇప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు మీరు ఆ మాట అంటే నిజంగా మనం ఆ మాట నాగరిక సమాజంలో పాలన అనేది ప్రజల కోసమే. ఎస్, ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏది కూడా పాలన కాదు. ప్రజ ఇది ఎవరికి అకౌంటబుల్? అల్టిమేట్ ప్రజలకు అకౌంటబుల్. నాకేదో ఎవడో నచ్చలేదని నేను రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు. అదే కదా ఆయన నేను మీటింగ్లో ట్యూబులు అన్ని పెట్టుకుని నా మీద అంతా యుద్ధం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా విశదీకరించి చెప్పటం, ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి తెలియచేయటం, అసలు ఏం జరుగుతోంది, పాలన నిజంగా పరిపాలన అనేది సక్రమంగా జరుగుతోందో అక్రమంగా జరుగుతోందో అని తెలియజేస్తున్నారు ఎవరైనా సరే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ చెప్తారు విషయం. ఇప్పుడు క్యాబినెట్ అనేది ఒకటి ఉంది. ఎస్, క్యాబినెట్లో డిస్కషన్ జరిగిందా, మినిట్స్ మీటింగ్ జరిగిందా, ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, మీకేమైనా ఐడియా ఉందా అసలు ఏ డేట్ కట్ ఆఫ్ డేట్కు ముందు నుంచి మీరు తీసుకుంటారు, ఏ డేట్ కట్ ఆఫ్ తర్వాత 74 ముందా, లేదా 56 ముందా, లేదా నిజాం కాలం నుంచి తెలవాలి కదా. ఇప్పుడు రేపొద్దున కొన్ని రోజులు బాగానే హడావుడిగా ఉంటుంది, కానీ రేపొద్దున జోకర్లు అవుతారు వీళ్ళంతా. నేనేమంటున్నా అంటే హైడ్రా హైడ్రా లాగానే ఉండాలి, ఇది కోబ్రా లాగాను జీబ్రా లాగానో కావద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే గతంలో మనం చాలా చూసినాం, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి, మనం అవునన్నా కాదన్నా. ఇప్పుడు చాప నీళ్ళల్లో ఉందండి, ఆ చాప నీళ్లు తాగుతుందా లేదా అనేది చాపకే తెలుస్తుంది. అది ఎన్ని నీళ్ళు తాగింది, ఎప్పుడు తాగింది అంటే ఎవరు చెప్పలేడు. ఈ అధికారము పవర్లో ఉన్నోళ్ళు వాళ్ళు సూపర్ మ్యాన్లు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజలకి కస్టోడియన్ మాత్రమే అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా వీళ్ళు దానికి మించి మేము పవర్ని ఓవర్గా బుల్డోజ్ చేస్తామంటే అది ప్రజలు తిరగబడతారు. మంచి చేస్తే హ్యాట్స్ ఆఫ్. ఎస్, మీరు ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎట్లా డిసైడ్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడు ఒక 10 ఎకరాలు దృష్టిలో, 10 ఎకరాలు ఉన్నోడు ఒక, ఇది పర్సెప్షన్ మేనేజ్మెంట్. ప్రభుత్వాలు పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద రన్ కావు. ప్రభుత్వాలు చట్ట ప్రకారం లీగల్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడవాలి. దాని ప్రకారం ప్రజలు ప్రభుత్వాలే ప్రభుత్వ అధినేతలు రాజకీయ నాయకులు మంత్రులే చట్టాలను పట్టించుకోకపోతే కామన్ మ్యాన్కి రేపొద్దున విశ్వాసం కోల్పోతుంది కదా. నేను అందుకనే అరాచకత్వం కావద్దు అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు అరాచక పాలన చేస్తుండని చెప్పట్లే, ఇది ఇట్లనే చేస్తే ప్రజలకు నమ్మకం కోల్పోతారు. రేపు పొద్దున నమ్మకం కోల్పోతే ఏమైతుంది, బంగ్లాదేశ్ లాగా విప్లవాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ రేపు వచ్చినాక ప్రశ్నించడము, ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. ఇవాళ ఎవరు ఆపలేరు, సోషల్ మీడియా డిజిటల్ మీడియానే ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక్కరోజు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియోల కంటెంట్ ఒక మనిషి చూడాలంటే 80 సంవత్సరాలు పడుతుందట. బా, యూట్యూబ్ కూడా కంట్రోల్ చేయలేదు యూట్యూబ్ కంటెంట్ని, ఈవెన్ గూగుల్ చేయాలనుకున్నా కూడా చేయలేదు. ఎందుకంటే అంత సోషల్ మీడియా కన్సంప్షన్ అనేది అంత అయింది. ఇప్పుడు యూట్యూబ్లు ఆ ట్యూబ్లు ఈ ట్యూబ్లు అంటున్నారు కదా. మీరు జర్నలిస్టే, నేను జర్నలిస్టే, నేను బీసీజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డి చదువుకున్న, కోటి ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన, మాకు బేసిక్ జర్నలిజంలో ఒక ప్రశ్న అడిగారు, వార్త అంటే ఏమిటి అని. అప్పుడు ఏబీకే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి, వెస్టర్న్ డెఫినేషన్స్, బ్రిటిష్ డెఫినేషన్స్. అప్పుడు ఏబీకే ప్రసాద్ గారు మాకు గెస్ట్ లెక్చర్గా వచ్చినప్పుడు ప్రజలకు పనికి వచ్చేది వార్త, ప్రజల జీవితాలకి మార్పును తీసుకొచ్చేది వార్త, ప్రజల జీవితాన్ని పెంచేది వార్త, మిగతా ఏది కూడా వార్త కాదు, అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు. అదేవిధంగా జర్నలిస్టులు అంటే ఎవరు అని రేవంత్ అన్న అడుగుతున్నాడు. రేవంత్ అన్నకి జర్నలిజం బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా జాగృతి పత్రికలో పనిచేసిండు. జర్నలిస్ట్ అనడానికి పర్టికులర్ డెఫినేషన్ ఏం లేదు ఈ దేశంలో.
వాక్ స్వాతంత్ర పక్కు 19(1)(a) ఆర్టికల్ ఏ విధంగా అయితే రాజ్యాంగం కామన్ మ్యాన్ కల్పించిందో జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛగా సమాచారాన్ని చేరవేసే హక్కు ఉంది. అయితే విచలవిడితనం ఉండకూడదు ఏ రంగంలో అయినా. ఇప్పుడు జర్నలిజం అనేది ఒక వృత్తి, ఆ వృత్తికి ఒక అర్హత, అక్కడ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాడే భాష కావచ్చు, బాధ్యత, ఈ రెండు ఉండడం అనేది స్వీయ నియంత్రణ. అందుకనే బ్రిటిష్ బీబీసీ ఛానల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ అనేది కొలబద్ద ప్రామాణికంగా వాళ్ళు ఏం చేసిరంటే ప్రభుత్వాలు పెడితే నియంత్రణ అవుతుంది, మనకి మనమే సెల్ఫ్ అంబుడ్స్మెన్ సిస్టమ్ పెట్టుకున్న మొట్టమొదటి సంస్థ. అంటే ఏ భాష వాడాలి, ఏ విజువల్స్ చూపించాలి, ఏ వార్తను ఎట్లా ప్రజెంట్ చేయాలి, జర్నలిజం పరిమితి ఏంటి, పరిధి ఏంటి అనేది బీబీసీ వాళ్ళు ఒక స్టాండర్డ్ గైడ్ లైన్ ఎప్పటి నుంచో పెట్టారు. దాన్ని బేస్ చేసుకొనే బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియా అనేది కొత్తగా వచ్చింది కాబట్టి మనమే జర్నలిస్టులమే మనము ఒక పరిధి మనకి మనం పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వాలు నియంత్రించాలని చెప్తాయి. నామ్ చామ్స్కీ అనేటి ఆయన ఏం చెప్పిందంటే సమాచార సాధనాలు ఏవైనా కావచ్చు, అవి రేడియో కావచ్చు, పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏవైనా ప్రజలకి సమాచారం చేరవేసేటప్పుడు బాధ్యతగా ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలని చెప్పాడు. ఎస్, ఆ సామాజిక బాధ్యత మిస్ అయినప్పుడు రాజకీయ నాయకులు వేలుపెట్టాలని చూస్తారు, ప్రభుత్వాలు వేలుపెట్టాలని చూస్తారు. జర్నలిస్ట్ అంటే నిజం చెప్పేటోడు జర్నలిస్ట్ అండి, అది ఫోన్లో చెప్తున్నాడా, టీవీలో చెప్తున్నారా, రేడియోలో చెప్తున్నాడా, పేపర్లో రాస్తున్నాడా. గతంలో స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు అంబేద్కర్ గారు గోడ పత్రికలు నడిపించేటోళ్ళు, వాళ్ళు చేసింది జర్నలిజం. స్వాతంత్ర ఉద్యమంలో జర్నలిజం చేశారు, బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలని వెలుగెత్తి చూపారు. అంటే జర్నలిజానికి సామాజిక